ఎవరైతే బయట మేము పెట్టిన స్నాక్స్ని భోజనంలో తింటున్నారో తొందరగా లోపలికి వచ్చి మీ కెమెరాలను ఇక్కడ పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బాబు నువ్వు పెట్టావు కదా, ఓ ముగ్గురుతో చెప్పు, వాళ్ళని ఇంకో ముగ్గురుతో చెప్పమను, తొందరగా తీసుకొచ్చి ఆ కెమెరాలు పెట్టండి, నేను మళ్ళీ తిరిగి వస్తా. ఓకే, కమింగ్ అప్ సూన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ముందు సుమగారికి ఒక మాట చెప్పి ఆ తర్వాత మొదలు పెడతాను. ఓ క్వశ్చన్స్ నాకు సారీ, నాకు ఈ మీడియా దీనికి ఐఎమ్ నాట్ పెయిడ్ బై. లేదు, యాక్చువల్లీ చాలా ఎనర్జెటిక్గా హోస్ట్ చేస్తారు మీరు ఏది ఈవెంట్, చాలా ఇష్టం మాకు. థ్యాంక్ యూ అండి. కాకపోతే ఈ ఈవెంట్లో ముందు స్టార్ట్ చేసే ముందు మీడియా వాళ్ళని స్నాక్స్ భోజనాల్లో తింటున్నారు అన్నారు, చూసారా? అదొకటి అనకుండా ఉంటే చాలా బాగుండేది. దట్ వాస్ జస్ట్ యాజ్ అ జోక్. ఎందుకంటే మీ అందరూ కూడా నాకు చాలా లేదండి, అంటే జోక్స్ మీరు బాగా వేస్తారు కానీ మీడియాని కొంచెం ఎగ్జామ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే అలాగే తప్పకుండానండి. మీరు స్నాక్స్ లాగే తిన్నారు, ఓకేనా? అదే అండి, అదే, ఇదే వద్దనేది ప్లీజ్. ఓకే, మీడియాని వద్దు. మీరు జనరల్గా మీ యాంకరింగ్ అందరికీ ఇష్టమే కానీ మీడియా వరకు వద్దు. ఓకేనండి, ఐఎమ్ రియలీ సారీ ఇఫ్ ఐ ఒఫెండెడ్ యూ ఇన్ దట్ వే, బట్ డింట్. లేదండి, చాలా ఒఫెండ్ అయ్యాం, బట్ దట్స్ ఓకే. అలాగేనండి, అలాగే. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వైష్ణవ్ గారు చెప్పండి సార్. సార్, ఫస్ట్ సినిమాకి పెద్ద కమర్షియల్ హిట్, పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారు, బట్ సెకండ్ థర్డ్ సినిమాల్లో ఎందుకో ఆ ఫస్ట్ సినిమా ఉన్నంత కన్వీనియంట్గా కనిపించలేదు. మీ అసెస్మెంట్ ఏంటి, ఈ సినిమాలో ఎలా కరెక్ట్ చేసుకుంది? యాక్టింగా సార్? అంటే ఎవ్రీథింగ్, ఎందుకో కొంచెం ఫస్ట్ సినిమాలో ఉన్నంత యాక్టివ్గా కనిపించలేదు. అంటే బేసిక్గా డైరెక్టర్ ఏం చెప్తే చేస్తాం సార్, ఇట్స్ నాట్ దట్ ఇప్పుడైతే మనం ఏదో అప్రూవ్ చేసుకోవాలి అన్న పాయింట్ ఉండదు. వీ ఫాలో అవుట్ ద డైరెక్టర్, ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, కాబట్టి ఆయన ఏం చెప్తే అది చేయడం తప్ప వీ డోంట్ గో అవే ఫ్రమ్ ఇట్. ఇప్పుడు దాన్ని దాట్ చేసేయాలి, దాన్ని ఇది చేసేయాలి, బికాస్ ఆయన విజన్ అది, నేను ఆ పాత్ర మాత్రమే ప్లే చేస్తున్నా, కాబట్టి ఆయన ఏం విజన్ చెప్తున్నారో అదే ఫాలో అవుతాం. So that's the only thing I did. Okay. Shrikant garu.